ఇదే విషయం మీద ఏపీ ప్రభుత్వం స్పందించింది. మనతో మాట్లాడేందుకు ఏపీ ఒలింపిక్ సంఘం ట్రెజరర్ కేపీ రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రావు గారు చెప్పండి. ప్రభుత్వం స్పందించినట్టు తెలుస్తోంది. నిన్న జ్యోతి సురేఖ జరిగిన జీవో ప్రకారం అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 1 కోటి రూపాయల్లో 15 లక్షల చెరుకు సంక్షానికి ఇవ్వడం అన్యాయము. అది తక్షణమే స్పందించి రెక్టిఫై చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడే మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశించిన సందేశం వచ్చింది. తక్షణమే ఆ పాపకి న్యాయం జరుగుద్ది. దయచేసి వివాదాలు ఆపండి. ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు ఆల్రెడీ కన్సర్న్ సెక్రటరీకి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో విరమించి పరువు పరిస్థితులు కాపాడండి, క్రీడాకారుల గౌరవం కాపాడండి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవం కాపాడండి అని చెప్పి మెసేజ్ వచ్చింది. దయచేసి నేను అప్పీల్ చేసేది ఏంటంటే సురేంద్ర గారికి కానీ మన అమ్మాయి జ్యోతి సురేఖ గారి చెరుకు సశాంత్ గారికి కానీ ఈ తక్షణమే ఈ యొక్క డిస్కషన్స్ ఈ డిబేట్స్ ఆపేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క క్రీడారంగం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క జ్యోతి సురేఖే కాకుండా రాష్ట్రంలో అందరు క్రీడాకారులకి న్యాయం చేస్తామని చెప్పి మెసేజ్ పంపించారు. అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రకంగా తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. దయచేసి నేను కూడా అప్పీల్ చేస్తాను జ్యోతి సురేఖ వారి తల్లిదండ్రుల్ని చెరుకు సశాంత్ కానీ తక్షణమే ఈ వివాదాన్ని ఇంతటితో సమసిపోవాలి. AP24x7 కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చి ప్రజల రెస్పాన్స్ వచ్చేదో చేసేందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ దయచేసి తక్షణమే ఈ కార్యక్రమాన్ని విరమించమని చెప్పేసి నా అప్పీలు నా ప్రార్థన. క్రీడా రంగాన్ని గౌరవాన్ని మేము కాపాడాలి, మాతో పాటు మీరు కాపాడాలి. మీరు కాపాడిన దానికి అమ్మాయి గాలి న్యాయం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి, రికార్డులుగా వచ్చినాయి నాకు. దయచేసి మీరు తక్షణమే స్పందించి దాన్ని ప్రజలకు తెలియజేస్తుందిగా మీ ద్వారా కోరుతున్నాను. రైట్, ఖచ్చితంగా ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినట్టే ఖచ్చితంగా ముగిస్తాం. యా సత్యనారాయణ గారు మాట్లాడండి. రావు గారు ఉన్నారా? జ్యోతి సురేఖ న్యాయం చేసినట్టే చెరుకూరి వాళ్ళగా అకాడమీకి 50 లక్షలు ఇస్తామని చెప్పి చెరుకూరు సంక్షేమ మాట్లాడుతూ మాట్లాడగలను సార్. చెరుకూరు సంక్షేమ మాట్లాడుతూ నేను చెప్తాను సమాధానం. చెరుకూరు సంక్షేమ వాళ్ళగా అకాడమీకి 50 లక్షల ప్రభుత్వం గతంలో లెటర్ ఇచ్చి ఆ డబ్బులు ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. అలాగే లెనిన్ కుమార్ చిరంజీవి లెనిన్ చనిపోయినప్పుడు 10 లక్షల ఎక్స్పిరేషన్ జల్దీ గవర్నమెంట్ ఇచ్చింది, అది కూడా రిలీజ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. దాని కూడా సరైన రీతిలో స్పందన వస్తుంది. కొంచెం ఓపిక పడితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిన ఈ విషయాలన్నీ ఇంతవరకు ఎవరు తీసుకెళ్లలేదు. తీసుకెళ్ళడం జరిగింది. అటు నుంచి మెసేజ్ వచ్చింది 10 సంవత్సరాల నుంచి, ఆయన 8 సంవత్సరాలకి ఆయన తెలుగు సంక్షేమ గారు ఒక రోజు ఆగండి, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి సరైన సమాధానం వస్తుంది, అప్పుడు మీ తరఫున మళ్ళీ అవసరమైతే మాట్లాడతాము. ఇప్పుడు కావాలంటే జరగవు కదా. కేపీ రావు గారు ఇక్కడ ఒక విషయం సరే, ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు సురేఖకి, ఇదంతా ఓకే. కానీ ఎవరైతే ఈ ప్రాసెస్ లో అవినీతి నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు తేలుతుందో వాళ్ళ మీద విచారణకి ఏమైనా ఆదేశించారా? మీరే ఆరోపించారు శాప్ లో ఇలాంటి గందరగోళం జరుగుతోంది. అండ్ చెరుకూరి సత్యనారాయణ కూడా ఇప్పుడు మనతో మాట్లాడడం జరిగింది. పైరవీలు నడుస్తున్నాయి, రాజకీయాలు నడుస్తున్నాయని, అంటే ఇలాంటి రాజకీయాలు నడుస్తున్న శాప్ ఇక మీదట ఎలాంటి క్రీడాకారుల్ని తయారు చేయగలదని మీరు అనుకుంటున్నారు? దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి చర్యలు? దురదృష్టకరం ఏంటంటే సార్, ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలిసిన ఏ విషయం అయినా ఇమీడియట్ గా స్పందన వస్తుంది. మా దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో స్పోర్ట్స్ సబ్జెక్ట్ చూసే రాజమౌళి గారు ప్రాపర్ గా ముఖ్యమంత్రి గారికి చెప్పలేకపోవడం వల్ల ఈ గ్యాప్ వస్తుంది నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీ క్యాడర్ లో ఉండి ఆయన చెప్పిందనగల జూనియర్ అయిన రాజమౌళి గారు యాక్సెప్ట్ చేసి ఆయన ఏం చెప్పేది ముఖ్యమంత్రి గారికి అప్పులు చేస్తారేమని చెప్పేసి నేను అనుమానపడాల్సి వస్తుంది. కేవలం ముఖ్యమంత్రి గారు నాకు 25 సంవత్సరాల అనుభవంలో క్రీడారంగానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏం తీసుకెళ్ళినా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత స్పందించలేదు. అందుకని నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవం అభిమానం. ఇప్పటి వరకు ఉదయం నుంచి కేపీ రావు గారు ఉదయం 7:30 గంటల నుంచి ఇదే విషయంపై చర్చ నడుస్తూనే ఉంది. అనేక మంది మాట్లాడారు, శాప్ లో కరెక్ట్ గా విధులు నిర్వర్తించట్లేదు, శాప్ లో అవినీతి జరుగుతోంది, శాప్ లో రాజకీయాలు నడుస్తున్నాయి, శాప్ లో పైరవీలు నడుస్తున్నాయి అని చెప్పి చాలా మంది ఆరోపించారు. కోచ్లు ఆరోపించారు, అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ ఆరోపించారు. అంటే దీన్ని ప్రక్షాళన చేయడానికి దీని మీద ఎలాంటి చర్యలకి ఉపక్రమించట్లేదా? మీరు చెప్పినవన్నీ నిజం. వీటన్నిటి మీద సంవత్సరం నుంచి నేను పోరాడుతాను, ఇలా పోరాడుతూ ప్రతిదీ మీడియా ద్వారా పబ్లిక్ లో తీసుకొచ్చాను. దాని వల్లే నన్ను చూసి భయపడిపోయి ముఖ్యమంత్రిని తప్పుదారి పెంచి కొంతమంది అధికారులు నేను ఎక్కడ శాప్ చైర్మన్ అయితే అలా ఆటో తాగవని చెప్పేసి కూడా కొంతమంది అడ్డం పడ్డారు. ముఖ్యమంత్రి పేషలో ఉన్న అధికారి అడ్డం పడ్డాడు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు కూడా అడ్డం పడ్డారు. నేను వస్తే వీళ్ళకి జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇది వీళ్ళు చేసే అవుట్ సోర్సింగ్ పనులు కానివ్వండి,
వీళ్ళు చేసిన రిక్రూట్మెంట్స్ లో కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్ పాలసీ, ముఖ్యమంత్రి గారు దేశంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ పాలసీ తీసుకురామని చెప్పి దానికి రకంగా మేము తయారు చేసి నెంబర్ ఫోర్త్ కేటగిరీ స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు. హర్యానా ఇస్ ద బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఇన్ ద ఇండియా. దానికన్నా మంచి పాలసీ తెమ్మని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ముద్దాయిలా చేయడానికి ఈ అధికారులు పనిచేస్తున్నారని చెప్పేసి మేము మీడియా ద్వారా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం విషయంలో కూడా నేను పోర్టీలు కూడా స్టేడియం కొంచెం ఆఫ్ జరిగాను. ముఖ్యమంత్రి గారిని తప్పు దారి పట్టించే విషయంలో ముఖ్యమంత్రి గారిని కూడా వ్యతిరేకించి ముఖ్యమంత్రి గారిని ఎదిరించి వాస్తవాన్ని దృష్టి తీసుకెళ్లి మేము న్యాయం చేసి క్రీడాకారులకు న్యాయం చేయగలిగిన సందర్భాలు గతంలో ఎన్ని ఉన్నాయి, ఇక ముందు కూడా అలాగే చేస్తాం. ఈ స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఎండి బంగారాజు మీద యాక్షన్ తీసుకోవాలి. ఇందాక బంగారాజు గారు సత్యనారాయణ లెటర్ ఇచ్చారన్నారు, ఆ లెటర్ మీడియాను చూపించమండి. నిజంగా సత్యనారాయణ లెటర్ ఇస్తే సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ లెటర్ సత్యనారాయణ అలా ఇవ్వకపోతే బంగారాజు సత్యనారాయణ చెప్తుంది ఒకటే విషయం ఇక్కడ, నేను లెటర్ ఇచ్చాను, నేను కోచ్ నని ఇచ్చానే గానీ కోచ్ గా నాకు తనకు ప్రకటించినటువంటి నజరాలను నుంచి ఖచ్చితంగా నాకు ప్రకటించాలని మాత్రం నేను డబ్బుల విషయంలో ఏ డిమాండ్ చేయలేదు అని అంటాడు. నేనే మాట్లాడాను సత్యనారాయణ గారితో, అలా తీసుకోవడం తప్పంటే నేను తీసుకోను, ఎంఐ డబ్బులు నాకొద్దు, నాకు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు. ఆల్రెడీ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో కూడా ఉన్నారు, కావాలంటే మీరు మాట్లాడండి. సత్యనారాయణ గారు నీ డబ్బులు నీకు రావాలని ఫైట్ చేద్దాము, నీ కొడుకు రావాల్సిన 10 లక్షల ఎక్స్పెక్టేషన్, నీ అకాడమీకి రావాల్సిన 50 లక్షలు నేను పోరాడతాను. ఆ ఎంఐ దగ్గర డబ్బులు నువ్వు తీసుకోవడం తప్పటి లేదు, 80% ఆ ఎంఐ డబ్బులు నేను తీసుకోను, నాకు విడిగా ఇస్తే తీసుకుంటాను, కానీ ఆ ఎంఐ డబ్బులు నేను తీసుకోనని చెప్పి నిన్న నా సమక్షంలో నాకు వ్యక్తిగతంగానే ఆయన చెప్పారు. నాకు తెలిసి నిన్న నుంచి నేను దీని మీద పనిచేస్తాను, చాలా మంది ప్రజాప్రతినిధులతో మాట్లాడాను, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ తో మాట్లాడాను. ఇవాళ నిన్న సంధ్య అవడం దురదృష్టం. ఇవాళ పొద్దునే ముఖ్యమంత్రి కావాల్సి మాకు సందేశం వచ్చింది, ఇమీడియట్ గా జ్యోతి సురేష్ న్యాయం జరుగుతుంది. దయచేసి సురేంద్ర గారు ప్రచార్ గారు ఈ వివాదాన్ని ఇంతటితో సమస్య పూర్తి క్రీడారంగ పరుగుపరిచి కాపాడాలి.